సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి వీరిద్దరూ ఢీ అంటే ఢీ అనబోతున్నారు ఇంతకీ దాని పూర్తి వివరాలకు వెళితే నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో తన నూట ఏడవ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేసుకుంది ప్రస్తుతం ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో చిత్రీకరణ జరుపుకుంటోంది ఇటీవలే ఈ చిత్రం నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచేసింది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు తాజాగా ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్ భోలాశంకర్ వంటి సినిమాలు చేస్తున్నాడు ఈ సినిమాల్లో గాడ్ ఫాదర్ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది అయితే అటు బాలయ్య ఇటు చిరంజీవి ఇద్దరు సినిమాల విషయంలో పోటీ పడబోతున్నారట మెగాస్టార్ చిరంజీవి తన గాడ్ ఫాదర్ సినిమాను ఈ ఏడాది ఆగస్టు పదకొండున విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఇక అదే డేట్న బాలయ్య గోపిచంద్ మల్లిని సినిమా కూడా విడుదల ఉండబోతోందట దీంతో ఈ రెండు సినిమాల రిలీజ్ విషయంలో చిరు బాలయ్య బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నట్లు ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది గతంలో ఎన్నోసార్లు బాలకృష్ణ చిరంజీవి ఇద్దరు బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలతో పోటీ పడగా అందులో కొన్నిసార్లు చిరంజీవిది పై చేయి సాధిస్తే మరికొన్నిసార్లు బాలయ్య గెలిచాడు దీంతో ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ బాలయ్య చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలతో పోటీ పడబోతుండటంతో ఈ రెండు ప్రాజెక్టులపై ఇప్పుడు సర్వత్రా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది